ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ రెయిన్బోస్ తెలుగు ఛానల్ ఈరోజు హెల్త్తో హెల్తీ హెల్దీ అయిన హోల్ గ్రెయిన్ దోశ మనము చూడబోతున్నాం ఇందుకు కావాల్సింది రాగి ఫ్లోర్ 2 కప్స్ 1 కప్ గోధుమ పిండి 1/2 కప్ బియ్యం పిండి లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసి ఇది ఒక 1/2 గంట నాననివ్వాలి. చూసారు కదా బ్యాటర్ అనేది ఈ విధంగా పలచగా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని దోశ మీరెంత తిక్కు కావాలంటే అంత నీరు వేసుకునే విధంగా వేసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. వీటిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రింకల్ చేసేసుకుంటాం. ఈ విధంగా దోశకంత అంటే విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుంటాం. అంటే ఒక సైడ్ కారిపోతుంది కదా. ఇప్పుడు మనము ఈ దోశని ఫ్లిప్ చేసేసుకుంటాం. చూసారు కదా ఎంత నీట్గా లేస్తుందో దోశ అనేది. ఈజీగా లేస్తాయండి. సో ఫ్లిప్ చేసాం కదా హెల్దీ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ దోశలు తిన్నట్టు కూడా ఫీలింగ్ ఉంటుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మామూలు దోశలాగానే ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని రకాల గ్రెయిన్స్ అన్నీ తయారు కలిసాయి కాబట్టి మనకి కూడా హెల్దీయే. అట్ ద సేమ్ టైం షుగర్ పేషెంట్ల వాళ్ళకి కూడా చాలా హెల్దీ. అక్కడ కూడా సెసమీ సీడ్స్ అనేది జీలకర్ర చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. సో మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసి మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.